Hi friends, welcome to our channel Hasina Fashion World and kottaga na channel evaranu chustunnatlayite subscribe cheskondi bell click cheyandi all notification on lo pettukondi nen pette manchi manchi videos anni mee daaka vastayi dan dwara meer nerchukovachu. Hello, hi friends, ela unnaru andaru baagunnaru kada. Ee roju aithe nenu meeku princecut blouse aithe chupichadaniki teeskochesanandi. Nen munduga lining ni shrink chesi arrange చేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. అంచులు రెండు ఒక వైపుకి వచ్చేటట్టు పెట్టుకున్నాను. నిలువుగా వేసుకుని తర్వాత మధ్యలో హాఫ్గా ఇలా సెంటర్కి రెండు పార్ట్స్ అంటే నాలుగు మడతలు ఇలా అడ్డంగా వేసుకొని పొడవు మనకు కావాల్సినంత పెట్టుకోవాలి. అంటే 15 inches వరకు నేను మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంటే రెండు వెనక ముందు రెండు ఒకేసారి అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా పొడవు 15 inches వరకు మార్క్ చేసుకున్నాను. అంటే 14 + 1 inch వరకు ఖర్చు కోసం తీసుకొని కలిపి మార్క్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డర్ అయితే డీప్ నెక్ అయితే సరే అండి, 5.5 వరకు పెట్టుకోవాలి. లేదు కొంచెం పైకి మెడ అయితే వెనక మెడ కొంచెం పైకి అయితే కనుక షోల్డర్ 6 inches వరకు మార్క్ చేసుకున్నాను. చిన్న మెడల్ కాబట్టి నేను షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నాను. ఈ విధంగా బాక్స్ డ్రా చేశాను లెంత్. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాము ఆర్మ్ హోల్ బాక్స్ కూడా అంతే పెట్టుకోవాలి 6 inches వరకు. చెస్ట్ లూజ్ మెజర్మెంట్ చూసుకోవాలండి. తర్వాత చూడండి, పెట్టుకున్న తర్వాత మనము వెనక మెడ 8.5 కాబట్టి నేను షోల్డర్ 6 inches పెట్టుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 అంటే ఇది 36 బ్లౌజ్ అయితే మనం దానికి 2 inches కలుపుకోవాలండి. ప్రిన్స్ కట్కి ఎప్పుడైనా సరే ఎవరి సైజ్ కుట్టినా సరే 2 inches ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అప్పుడే ప్రిన్స్ కట్కి ఫ్రంట్ డాట్కి సరిపోతుంది. 36+2 యాడ్ చేసుకుంటే 38 inches బ్లౌజ్. దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. అంటే టేప్తో మీరు 4 భాగాలు చేసుకోండి. 4 భాగాలు చేసి ఫోల్డ్ చేసుకుని చూసుకుంటే మీకు 38లో 4 భాగాలు అంటే 9.5 వస్తుంది. అంటే బై 4గా 9.5 మార్క్ చేసుకున్నాను. ఖర్చు వచ్చేసి 2.5 inches పెట్టుకున్నాను. నడుం దగ్గర కూడా 8.5 నడుం పెట్టి 2 inches ఖర్చు పెట్టి క్రాస్గా మార్జిన్ చేసేసాం కదా. ఇప్పుడు వెనక మెడ వచ్చేసి ఇదిగోండి 8.5 వరకు మార్క్ చేసుకొని దానికి లోపల 4 inches వరకు ఇలా స్ట్రైట్గా తీసుకొని దాని లోపల నుంచి బాక్స్లో నుంచి బయటకు వచ్చి ఇలా స్టార్గా తీసేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఇది చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ ఎలా అయితే పెట్టేసుకున్నామో. తర్వాత ఆర్మ్ హోల్ డ్రా చేసేసుకుంటున్నాను నేను. ఆర్మ్ హోల్ వచ్చేసి ఉన్నదానికన్నా 1/2 inch ఎక్స్ట్రా ఉండాలి. అంటే మనకు కావాల్సిన ఆర్మ్హోల్ 8 అయితే దీంట్లో 8.5 వరకు వచ్చేటట్టు చూసుకోవాలి. 1/2 inch ఎక్స్ట్రా పెట్టుకుంటే ప్రిన్స్ కట్ షేప్ డాట్లో మనకి క్లాత్ అనేది కొంచెం తగ్గిపోతుంది కాబట్టి 1/2 inch ఎక్స్ట్రా పెట్టిన తర్వాత కుట్లోకి పోతుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కటింగ్ చేసేసి తర్వాత ఫ్రంట్ పార్ట్లో సపరేట్ చేసుకొని ప్రిన్స్ కట్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ నీట్గా కట్ చేసేసి బయటికి తీసేద్దాం. అంటే రెండు పార్ట్స్ ఒకేసారి తీసేయాలి. కానీ నెక్స్ట్ సైజ్ నేను ఓపెన్ చేయట్లేదు. ఇదిగోండి ఈ విధంగా ఆర్మ్ హోల్స్ ఒకేసారి కట్ చేసేస్తున్నాం. ఈ విధంగా కట్ చేసేసుకొని బయటికి తీసేసుకున్న తర్వాత మనకు లెంత్ 15 inches కాబట్టి ఇదిగోండి ఇలా టక్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ దగ్గర చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక డాట్ అయితే పెట్టేసుకుంటే మీకు అప్ అండ్ డౌన్స్ రావు. ఇదిగోండి ఇలా 15 inches తర్వాత 1 inch మిగిలింది కదా, తీసేసాను. సెంటర్లో షోల్డర్స్ రెండు ఓపెన్ చేసేసామంటే మడతలు రెండు పార్ట్స్ డివైడ్ విడిపోతాయి, ఇలా డివైడ్ అయిపోతాయండి. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మనం నెక్ కూడా మార్జిన్ చేసేసి పక్కన పెట్టుకున్నాం. కానీ నేను క్యాన్వాస్ వేసి ఫినిషింగ్ చేసుకుంటాను మోడల్, దానికోసం నెక్ అయితే బ్యాక్ తీయట్లేదు. ఫ్రంట్ వచ్చేసి చూడండి ఈ విధంగా ప్రిన్స్ కట్ అంటే ప్రిన్స్ డాట్ ఏ విధంగా పెడతారు. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి నెక్ లెంత్ ఎంత, తర్వాత మనం మార్క్ చేసుకుంటున్నాం. క్యాన్వాస్ మళ్ళీ చేసుకోవచ్చు కానీ నేను చూపిస్తున్నాను. ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్, కాకపోతే ఫ్రంట్ ఉక్కు ఉండదు, బ్యాక్ ఉక్స్ పెట్టుకుంటున్నాను నేను దీనికోసం. ఇదిగోండి దీనికి కూడా స్టార్ పెట్టాను. ఇక్కడ ఒక 1 inch వరకు టేప్ పెట్టేసి నడుము దగ్గర సెంటర్లో క్రాస్గా పైకి తీయాలి. ఈ విధంగా షేప్ తీసుకోవాలండి, ఈ విధంగా షేప్ ఉండాలి. అక్కడ నుంచి 2.5 inches మార్క్ చేసుకుంటున్నాను. 2.5 దగ్గర నుంచి మళ్ళీ 2 inches వరకు మార్క్ చేశాను. చూడండి ఈ విధంగా షేప్ డాట్ కోసం, ప్రిన్సెస్ డాట్ కోసం ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ని సెంటర్కి ఆ రెండింటి గీతల మధ్యలో నేరుగా ఒక గీత గీసేసి ఇలా షేప్ అయితే ప్రిన్సెస్ షేప్ లాగా మార్జిన్ చేసేసాము. పైన ఆర్మ్ హోల్ దగ్గర కచ్చ డాట్ దగ్గర నుంచి 2.5 inches మార్క్ చేసి అక్కడి నుంచి ఇలా షేప్ క్రాస్గా ఆ ప్రిన్సెస్ డాట్లోకి కలిపేయాలి. ఇదిగోండి చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఈ ప్రిన్సెస్ షేప్లో కలిపేసి ఇలా థిక్గా గీసేసిన తర్వాత మీరు ఇదిగోండి ఇలా రెండు ఓపెన్ చేసేసి ఒకదాని తర్వాత లోపలికి ఉల్టా వేసేసేయండి. ఈ ప్రిన్స్ కట్ గుర్తు అయితే ఉంది కదా మార్కర్, అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవతల సైడ్ కూడా పడిపోతుంది. నేను చేసినట్టు టచ్ చేసేసారంటే ఫింగర్స్తో సేమ్ అయితే మార్కర్తో పడిపోతుంది కాబట్టి మీరు దాని మీదే యాజ్ ఇట్ ఈస్గా అదే మార్కుండా అదే కొలతతో గీసేసేయచ్చు. ఇలా రెండు అయితే వేసేసుకున్నాం ప్రిన్సెస్ కటింగ్ షేప్ని. ఇప్పుడు సెంటర్లో కొంచెం క్రాస్ 1 inch వరకు క్రాస్ లోతు తీసుకున్నాము, కచ్చ డాట్ పెట్టేసుకుందాం. సెంటర్లో కటింగ్ అయితే చేయట్లేదండి నేను. కటింగ్ చేయకుండా కూడా మీరు ఈజీగా ప్రిన్సెస్ షేప్ అయితే పెట్టుకోవచ్చు. ఏ విధంగా
కుట్టిన తర్వాత ఎలా ఉంది అనేది నేను వీడియో మళ్ళీ మీకు పెడతాను ఖచ్చితంగా. హ్యాండ్స్ కూడా, ఈ హ్యాండ్స్ ఎలా కటింగ్ అనే వీడియో కూడా పెడతాను, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి మీకోసం. ఖచ్చితంగా మీరు నేర్చుకునే వాళ్ళైతే, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి వీడియోస్ చేసి పెడుతున్నాను. మీరు మరిన్ని కొత్త హ్యాండ్స్ అయితే, డిజైన్స్ అయితే, ప్రిన్స్ కట్ అయితే ఎవరికైనా నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్లోకి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దీని ద్వారా మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ, నేను పెట్టేవన్నీ మీ దాకా వస్తాయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఈ హ్యాండ్స్ అంటే పఫ్ స్లీవ్స్ ఇవి ఏ విధంగా ఉంటాయి, ఎలా కటింగ్ ఎలా స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసి తీసుకున్నాం చూసారు కదా. నేను దీంట్లో నిలువుగా రాకపోతే మళ్ళీ దాన్ని లైనింగ్ వేసినట్టే వేసుకొని ఫ్రంట్ బ్యాక్ తీసేసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఈ క్లాత్ కూడా తీసేస్తున్నానండి ఈ విధంగా. ఇదిగోండి ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని దీన్ని కూడా కొంచెం ఎక్స్ట్రాగా తీసేసి, ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్స్ మీకు చూపిస్తున్నాను. మనం రానప్పుడు ఎలా అడ్జస్ట్ చేసామో మీరు చూశారు. కొంచెం ముందుకెళ్తే కనుక ఆ బార్డర్ తీసేసి నేను దాన్ని హాఫ్ అంటే మధ్యలోకి అడ్డంగా ఫోల్డ్ చేసేసి అలా పెట్టేసుకుని సర్ది తీసేసుకున్నాను. చేతులకి ఎక్కడ తగ్గకుండా, ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ తగ్గకుండా. మీరు క్లాత్ని రెండు మూడు విధానాలుగా పరిచి చూసుకోవాలండి. మీకు రాకపోయినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకొని ట్రై చేయాలి. వీలైనంత వరకు మనము వేసుకునే దాన్ని బట్టే ఉంటుంది మనకు క్లాత్ సరిపోయిందా లేదా అనేది. నేర్చుకునేటప్పుడు ఇవన్నీ టెక్నిక్స్ తెలియవు కాబట్టి చిన్న చిన్నవి అన్నీ మేము చెప్తూ మీకు మంచి మంచి టిప్స్ చెప్తూ కనుక నేర్పిస్తూ వస్తాను. చూసారు కదా ఎలా ఉంది. ఒక లైక్ అయితే వేసేసుకోండి.